నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్ను మూశారు. గుండె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎస్పీ వైరెడ్డి ఏప్రిల్ 3న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూనే ఆయన కన్ను మూశారు. నంద్యాల ఎంపీగా ఎస్పీ వైరెడ్డి వరుసగా 3 సార్లు గెలిచారు. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచిన ఎస్పీవై 2009 ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి వరుసగా 3వ సారి గెలిచి నంద్యాల నుంచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే కొంతకాలం క్రితమే ఆయన టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నంద్యాలలో నిరుపేదలకు రూపాయికే పప్పు రొట్టె అందించే కార్యక్రమం చేపట్టారు ఎస్పీవై రెడ్డి. ఈ కార్యక్రమంతో ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. ప్రజల నాయకుడిగా, ప్రజాసేవకు అంకితమైన లీడర్గా నంద్యాలలో ఆయనకు మంచి పేరుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుసగా ఓటమి పాలైన ఎస్పీవై రెడ్డి 2000వ సంవత్సరంలో కాంగ్రెస్ నుంచి నంద్యాల మున్సిపల్ చైర్మన్గా ఘన విజయం సాధించారు. తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి ఇప్పటి వరకు ఓటమి చవి చూడలేదు. ఎస్పీవై రెడ్డి మరణంతో ఆయన అభిమానులు, అనుచరులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.